ఒకసారి సాధు సుందర్ సింగ్ ఆయన హిమాలయాల్లో అక్కడిక్కడ సంచరిస్తుండేవాడు దేవుని బిడ్డలారా ఆయన ఎప్పుడు ఆ స్థలాల్లో తిరుగుతూ ఎక్కువగా ప్రార్థనలు గడుపుతూ కొన్ని సంవత్సరాలు అలా ఉండిపోతుండేవాడు ఒక రోజుట ఆయన ఒక స్థలంలో నుంచి మరొక స్థలానికి వెళ్తున్నాడట వెళ్ళేటప్పుడు చాలా భయంకరమైన మంచు ఆ ప్రాంతమంతా ఈవినింగ్ అయిపోతుంటే మంచుతో కప్పబడుతుంది అంత మంచు కురుస్తా ఉంది ఇంతలో ఆయనకి మరో వ్యక్తి ఎదురయ్యాడట వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి అన్నాడట అయ్యా మనం సాయంత్రం లోపే మన కుటీరం చేరిపోవాలి చీకటి పడకముందే లేకపోతే ఈ మంచు మనల్ని చంపేస్తుంది మంచులో ఎంతో మంది గడ్డగట్టి చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా దూరం మనం ప్రయాణం చేయాలి నువ్వు త్వరతరగా బయలుదేరాలని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఒక గుండ్రటి భూ లోయలో పడి ఆ అరుస్తూ కేకలు వేస్తా ఉన్నాడట ఆ వ్యక్తి అరుస్తుంటే ఈ సాధు సుందర్ సింగ్ ఆగిపోయాడు ఏం చేయాలో తెలియట్లేదు నిలబడిపోయాడు ఇంతలో పక్కనున్న వ్యక్తి అన్నాడట అయ్యా ఆయన గురించి కానీ మనం పట్టించుకుంటే మనం ఇక్కడే ఉండిపోతాం ఇక్కడే నిలిచిపోతాం ఎందుకంటే మనం కూడా చనిపోతాం ఇలాంటివన్నీ స్థలాల్లో జరుగుతుంటాయి కానీ మనం త్వరగా వెళ్తేనే మన కుటీరం చేరుతాం కాబట్టి ఈయన చేయి పట్టి ఈయనను రక్షించడానికి ప్రయత్నం చేస్తే మన రెండు ప్రాణాలు పోతాయి కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం దయచేసి నువ్వు రా అన్నాడంట అప్పుడు ఈయన అన్నాడంటే నువ్వు వెళ్ళు నేను రాను ఈ వ్యక్తిని నేను రక్షించాలి ఈ ప్రక్కన ఉన్న వ్యక్తి ముందుకు వెళ్ళిపోయాడు ఈయన ఆ లోపటున్న వ్యక్తిని పైకి లాగుతూ లాగుతూ ఉన్నాడు లాగుతున్న సమయంలో క్రింద ఆయనకి ఏమైపోయిందంటే ఆ పైకి వచ్చే టైంలో ఆ ఇరుక్కున్నాడు కదా కాలు ఇరిగిపోయింది పైకి తీశాడు పైకైతే తన మీద ఉన్న షాలుని లోపటికి పంపించి గుంజాడు తీసుకొచ్చాడు పైకి అయితే ఆ వ్యక్తి కాలు ఇరిగిపోయింది ఏం చేయాలో తోచట్లే ఇరిగిపోయింది నడవలేడు ఏం చేయాలి ఇంత దూరం ఆయనని ఎలా తీసుకెళ్లాలి తన కుటీరంలోకి అయితే తోచని స్థితిలో ఉండి వెంటనే ఒక ఐడియా వచ్చింది ఆయనకి తన భుజం మీద వేసుకున్నాడట ఆ వ్యక్తిని వేసుకొని ఇక కిలోమీటర్స్ ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి తన భుజం మీద ఉన్నాడు ఈయన వంగిపోయి నడుస్తూ నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉంటే ఈయన శరీరంలో ఏమైపోతుందంటే ఆ మీద పడ్డాడు కదా ఆ వ్యక్తిని మీద వేసుకున్నాడు కదా ఒక వ్యక్తి అంటే చల్లదనంలో ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు తన మీద ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి తన శరీరానికి చెమటలు పడుతున్నాయంట చలిపోయి బాడీ మొత్తం హీట్ అయిపోతుంది ఎందుకంటే బరువు మోస్తున్నాడు చెమటలు వచ్చేస్తున్నాయి అలా వెళ్తూ వెళ్తూ ఉన్నాడు అంటే తన శరీరానికి చలి తగలట్లా ఆ అంటే ఆ వేడి తగులుతుంది ఈయన మోసుకుంటూ భారంతో వెళ్తున్నాడు దగ్గరకు వచ్చే టైం కల్లా కొంచెం దూరంగా వచ్చే సమయంలో కొంచెం ముందుకొచ్చి ఆగాడనమాట అక్కడ మరో ఒక వ్యక్తి కంప్లీట్ గా మంచుతో కప్పబడి చనిపోయి ఉన్నాడు గడ్డ కట్టిపోయి చనిపోయి ఉన్నాడు ఎవరు ఆ వ్యక్తి అని చూసి ఆ వ్యక్తిని ఇలా ఆ మంచంతో తీసి చూస్తే తనకంటే ముందు వెళ్ళిన వ్యక్తి అక్కడికి వెళ్ళే మార్గంలో సరిగ్గా వెళ్ళలేక ఆ చలికి తట్టుకోలేక అక్కడికక్కడ చనిపోయాడండి ఈయన మాత్రం ఈ వ్యక్తిని సేఫ్గా తన కుటీరంలోకి చేర్చాడు మీకేమర్థమైందో తెలియదు కానీ ఒక వ్యక్తికి మనం ప్రేమ చూపి సహాయం చేసినప్పుడు ఉపకారం చూపినప్పుడు ఆ ఉపకారం ఎప్పుడు మనకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో ఎవరికి సహాయం చేయాలో క్రైస్తవులకు అర్థం కావట్లా ఎవరిని ఆదరించాలో తెలియట్లా అనేక సార్లు గుడ్డిగా ప్రేమించి మోసపోయేవారు కొంతమంది కొంతమంది ఎవరికి అందించాలో సహాయం జ్ఞానం లేక అందించలేకపోయేవారు కొంతమంది కొంతమంది చేయగలిగిన సహాయం ఉండి కూడా చేయలేకుండా ఆగిపోయేవారు కొంతమంది ఈ రాత్రి ప్రభు అంటున్నాడు మీరు సంపూర్ణమైన క్రైస్తవులుగా నిలబడాలని దేవుని కోరిక దేవుని బిడ్డలారా ఎందుకంటే మీరు అన్ని విషయాల్లోనట దేవుని చిత్తము చేసేవారిగా ఒక బలమైన సాధనాలుగా తయారు కావాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు అందుకని దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు చూడండి అనేక ప్రార్థనలు మనం చేస్తుంటాం ప్రభువా నాకు అది దయచే ప్రభువా ఇది దయచే నాయన నేను ఈ విధంగా వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళాలని ప్రార్థన చేస్తుంటాం కానీ బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం అందరూ కూడా బైబిల్ తెరవాలి 5వ వచనం చదువుతున్నాను మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపడను ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించేవాడు
గాలిచేత రేపబడి ఎగిరిపడు తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. చూడండి, చాలా సమయాలలో దేవుని ప్రజలు చాలా సందర్భాలలో మోసపోతుంటారు దేవుని బిడ్డలారా. రియల్లీ ఈ రాత్రి ఎంతమందికి నేను విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించాలని ఆశ ఉంది, అందరికి ఉందండి కదా. మీ అందరితో మనందరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. చాలా సమయాల్లో నీ కాలేజీలో మోసపోతావు, ఉద్యోగంలో మోసపోతుంటావు, కుటుంబంలో మోసపోతుంటావు, సంఘములో మోసపోతుంటావు. కొన్నిసార్లు అంటారు జ్ఞానం లేక బుద్ధి లేక తెలిసి తెలియక చేసిన పొరపాటు అంటుంటారు. ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ పరలోక సంబంధమైన జ్ఞానం గురించి రాత్రి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. యాకోబు ఏమంటాడంటే, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలనని రాయబడి ఉంది. చూడండి, జ్ఞానము ఎంత ప్రాముఖ్యమైందంటే అది చాలా మన జీవితానికి బహు విలువైంది దేవుని బిడ్డలారా. జ్ఞానము లేకుండా నీ జీవితంలో నువ్వు యాత్రలో ముందుకు వెళ్తే నువ్వెక్కడో ఒక దగ్గర నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ వ్యవహారాల్లో, నీ స్పిరిచువల్ విషయాల్లో, నీ బిజినెస్లో ఎక్కడో ఒక దగ్గర నువ్వు పడిపోతుంటావు. అంతేకాక అపవాది జ్ఞానం లేని వ్యక్తిని బలంగా దెబ్బ కొట్టగల దేవుని బిడ్డలారా. కానీ అపవాది ఎవరిని మోసం చేయలేదంటే ఒక జ్ఞానం కలిగిన బిడ్డలని అపవాది మోసం చేయలేదు. ఎందుకంటే జ్ఞానం కలిగిన వారిని తప్పుదో పట్టించడం అపవాది చేత కాదు దేవుని బిడ్డలారా. అమాయకులని మోసం చేయటం అపవాది చేతనవుతుంది. అందుకనే యాకోబు ఏమంటున్నాడంటే, నువ్వు విశ్వసించి సందేహింపక దేవుణ్ణి ధారాళముగా అడగాలట. ఏమని అడగాలంటే, దేవా నాకు జ్ఞానము కొదవగా ఉన్నది, నేను నిన్ను అడుగుతున్నాను. చూడండి, సలోమోను తన జీవితంలో దేవుడు తనని ఎన్నుకున్న తర్వాత, రాజ్యానికి ఎక్కిన తర్వాత దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తాడండి. అందరి ప్రజలని సలోమోనికి దేవుడు అప్పచెప్తాడు. ఆయన రాజుగా నిర్ణయించిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా బుద్ధి జ్ఞానము కలిగిన హృదయము నాకు దయచేయము, బుద్ధి వివేకము కలిగిన హృదయము నాకు దయచేయమని ప్రార్థన చేస్తాడు. చూడండి, సలోమోను ప్రార్థన చేయొచ్చు, ప్రభువా నేను గొప్ప రాజుగా ఉండాలని ప్రార్థన చేయొచ్చు, ఈ లోక రాజులందరికంటే ఒక ప్రత్యేకమైన రాజుగా ఉండాలని ప్రార్థన చేయొచ్చు, నేను అత్యధికమైన స్థానంలోకి వెళ్ళాలని ప్రార్థన చేయొచ్చు. కానీ అవేమి ప్రార్థన చేయట్లేదు. కానీ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా ఈ ప్రజలని పరిపాలించుటకు బుద్ధి వివేకము కలిగిన జ్ఞానము కలిగిన హృదయాన్ని నాకు ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాడు. సలోమోను చేసిన మనవి దేవునికి అంగీకారమైనది కనుక దేవుడు ఏమంటున్నాడంటే, బుద్ధి జ్ఞానముతో పాటు నీకు సర్వ సంపదలు నేను ఇస్తున్నాను అంటున్నాడు దేవుని బిడ్డలారా. చాలా జాగ్రత్తగా వినాలి. కొంతమంది బంగళాల కోసం ప్రార్థన చేసేవారు ఉంటారు, డబ్బు కోసం ప్రార్థన చేసేవారు ఉంటారు. ప్రభువా నేను నెంబర్ వన్ అయిపోవాలి, అందరికంటే గొప్ప వ్యక్తి అయిపోవాలి, నా దగ్గర ఉన్న బిల్డింగ్స్ కానీ, నా దగ్గర ఉన్న కార్లు కానీ, నా దగ్గర ఉన్న సుఖభోగాలు కానీ, నా దగ్గర ఉన్నది ఎవరి దగ్గర ఉండొద్దు, నేను ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలని కోరుకుని ప్రార్థించే వారు కొంతమంది ఉంటారు. కానీ రాత్రి ఎందుకు చెప్తున్నానంటే, ఏది దేవుణ్ణి అడగాలో, ఏది దేవుణ్ణి అడగొద్దో, ఏది నీకు అవసరమో, ఏది నీకు అవసరం లేదో నువ్వెప్పుడు తెలుసుకుంటావంటే, దైవ సంబంధమైన జ్ఞానముని కలిగి ఉన్నప్పుడే నువ్వు అడగాల్సింది అడుగుతావు. చూడండి ఎంత చక్కగా అడుగుతున్నాడు సలోమోను. దేవా బుద్ధి జ్ఞానము కలిగిన హృదయము నాకు ఇవ్వు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడట, బుద్ధి జ్ఞానముతో పాటు నీకు నేను ఏమిస్తున్నాను తెలుసా, ఐశ్వర్యముని ఇస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఐశ్వర్యము చాలా మంది ఈ రోజుల్లో నేను మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంటారు, మేము చాలా నెంబర్ వన్ అయిపోవాలండి, మేము ఆశీర్వదించబడాలి. రియల్లీ దేవుని బిడ్డలారా మీరు ఆశీర్వదించబడాలి. నేను చెప్తున్నాను, దేవుని చిత్తమే నువ్వు తలగా ఉండాలి, దేవుని చిత్తమే నువ్వు పైవాడిగా ఉండాలి, దేవుని చిత్తమే. కానీ ఈ రోజులు ఏమైపోతుందంటే, ప్రజలు ఆశీర్వాదాలను చూసుకుంటూ పరిగెత్తుతున్నారు తప్ప, వారికి ఇచ్చిన బ్లెస్సింగ్స్ ను చూసి సంతోషపడుతున్నారు తప్ప, వారికి ఇచ్చిన కార్లని బిల్డింగ్స్ ని ఆయా వ్యాపారాలను చూసి సంతోషిస్తున్నారు తప్ప, వాటిని ఇచ్చిన దేవుణ్ణి ప్రజలు మర్చిపోతున్నారు. నేను చెప్పే విషయాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని బైబిల్ చెప్తుంది. అంటే డబ్బు ఉండటం పాపము కాదు, కానీ డబ్బు మీద మనసు ఉండటం పాపం దేవుని బిడ్డలారా. అర్థం చేసుకుంటారా మీరంతా? నీకు డబ్బు ఉండటం పాపం కాదు, నువ్వు బిజినెస్ లో అభివృద్ధి పొందటం పాపం కాదు, నువ్వు అన్ని విషయాలు అభివృద్ధి పొందటం పాపం కాదు, కానీ నీకు డబ్బు మీద, లేకపోతే నీకున్న వస్తువుల మీద, నీకున్న మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ మీద నీ మనసు ఉండటం పాపం. ఎందుకంటే నువ్వెప్పుడు కూడా ఆశీర్వదిస్తున్న ఆయన చేతుల వైపు చూడొద్దు, కానీ
దేవుని ముఖాన్ని నువ్వు చూడాలి సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది పోటీ తత్వం అండి. వారు కట్టుకున్నారు నాకు కావాలి, వారికి అది ఇచ్చావు నాకు అది ఇవ్వాలి, వారికి అల్లుడు అలాంటి అల్లుడు దొరికారు నాకు అది ఇవ్వాలి, మా బిడ్డలు అమెరికాలో ఉంటున్నారు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు మా పిల్లలు ఇంకొక దగ్గర ఉండాలి, పోటీ పడి పిల్లల్ని చదివిస్తున్నారు, పోటీ పడి పిల్లల జీవితాలను పాడు చేస్తున్నారు, పోటీ పడి వ్యాపారాలు చేస్తున్నారు, పోటీ పడి కార్లు కొంటున్నారు, పోటీ పడి నష్టపోతున్నారు. దేవుని బిడ్డలారా, నేను ఒక వ్యక్తిని అడిగాను ఒక మంచి కారు కావాలి, గొప్ప వ్యక్తిగా నేను దీవించబడాలని నా దగ్గరకు వచ్చి ప్రార్థన సహాయం కోరాడండి. అప్పుడు నేను ఏమన్నానంటే ఏం చేసుకుంటావు ఆ కారుని అని అడిగా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే అమ్మా నేను ఆశీర్వదించబడ్డాను, నేను గొప్ప వ్యక్తిని, ఎందుకంటే మనం రాజుల వంశం అట, యాజకుల వంశం కాబట్టి మన దేవుడు రాజు కాబట్టి మనం కూడా రాజులాగే ఉండాలట. యేసుక్రీస్తు అట రాజు, మనం కూడా ఎలా ఉండాలట, రాజుగా ఉండాలట. యేసుక్రీస్తు రాజే కదా, ఆయన రాజేనండి, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన మించిన వాడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు నిజంగా బైబిల్ దేవుని వాక్యం చెప్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు నై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. చూడండి, ఇక్కడ రాయబడున్న మాటని, వాగ్దానాన్ని చాలా మంది, మనము ఆయన సొత్తు, మనం రాజ్య, ఆయన రాజులకి పుట్టిన వారము, మనము చాలా ఏమంటారు, మనం చాలా గొప్పవారము కాబట్టి మనం గ్రేట్ గా ఉండాలి, మనం అలా ఉండాలి ఇలా ఉండాలి అనేది సహజంగా ఈ వాక్యాన్ని బట్టి చాలా మంది తీసుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ యేసుక్రీస్తు ప్రభుని భయంకరంగా కొట్టి నానా హింసలు పెట్టి యేసయ్యను తీసుకొని వస్తే పిలాతు దగ్గరకు వస్తాడండి యేసయ్య. యోహాను సువార్త 18:36-38 చదువుదాం. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా తీయండి. నీ దేవుడు రాజు, యోహాను సువార్త 18:36-38, నీ దేవుడు రాజే, మనం రారాజు బిడ్డలమే, కానీ ఆయన ఎటువంటి రాజో మనం చూద్దాం, ఆయన బిడ్డలుగా మనం ఏం చేయాలో చూద్దాం దేవుని బిడ్డలారా. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు, గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. చూడండి, యేసుక్రీస్తుని కొట్టి 35 నుండి చదవమ్మా. అందుకు పిలాతు, నేను యూదుడనా? ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేమి చేసిని అడుగగా యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైన. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని పిలాతు అడుగుతున్నాడు, నువ్వు యూదులకి రాజువా అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడండి, అందరు చెప్పండి, యూదులకి రాజువా. అంటే రాజు అంటే ఏంటంటేనండి, విచిత్రమైన వస్త్రం వేసుకొని చాలా మంది పరివారంతో, తన చుట్టూ ఉన్నటువంటి పరివారంతో చాలా పవర్ఫుల్ గా ఉండే వ్యక్తి ఎవరండి, రాజు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎట్లున్నాడంటే దీనుడుగా కొట్టబడి, నలగొట్టబడి, బానిసగా పట్టబడి, ప్రజల పాపాల నిమిత్తం తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన దగ్గరికి వచ్చున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నువ్వు యూదులకు రాజువా? అంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, కానీ నా రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యం అంటున్నాడు యేసయ్య. అర్థమవుతుందా మీకు? ఈ లోకంలో యేసు ప్రభు ఆయన హైలీ పొజిషన్లో తిరగలేదండి. ఆయన, నేను రాజకుమారుని కాబట్టి నాకు కూడా పెద్ద రాజ్యాధికారం కావాలని ఈ రోజుల్లో ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి నా రెండు చేతులు వచ్చి ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఆయన రారాజే, ఆయన ముందు ఏ శక్తులు వర్ధిల్లలేవు, ఆయన అధికారం ముందు ప్రతి చీకటి రాజ్యాలు, ఈ లోక రాజ్యాలు వణికాయి. కానీ ఆయన ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడ సుఖాన్ని కోరుకోలేదు. ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు యేసయ్య రాజ్యం. ఎక్కడ కూడా యేసయ్య నేను ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని పోటీ పడలా. ఆయన ఏ విధంగా ఉన్నాడంటే దేవుని కుమారుడై ఉండి ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని మనిషిని పోలిగ్గా పుట్టి దాసుని రూపం ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకున్నాడట. నువ్వు రాజు బిడ్డవైతే నువ్వేమవ్వాలో తెలుసా? ఏమి కావాలి చెప్పండి? నీవు కూడా యేసుక్రీస్తు బిడ్డవైతే ఆయనలాగా మారిపోవాలి సహోదరి. సుఖభోగాలు అనుభవించలేదండి ఆయన. ఆయన ఈ లోకంలో ఖాళీ నడకన నడిచి పరిచర్య చేశాడు యేసయ్య. ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఏ ఇంటికి వెళ్తే అది పెడితే తిన్నాడు ఆయన.
మీకు తెలుసండి, ఐగుప్తి ప్రజలతో సుఖభోగం అనుభవించడం కంటే ఇశ్రాయేలు ప్రజలతో నింద అనుభవించడం మేలని మోషే అన్ని వదులుకొనండి బయలుదేరాడు దేవుని సేవకునిగా. దేవుడు చెప్పింది చేశాడు. యోసేపు ఐగుప్తులో అమ్మబడి ఎన్నో సంవత్సరాలు బానిసత్వంలో ఉండి తన ప్రజల ఆశీర్వాదం కోసం కొన్ని సంవత్సరాలు బానిసత్వం నుంచి గవర్నర్ అయ్యాడు అక్కడ. మనం ఈరోజు ఏసైని నమ్ముకొని 4 సంవత్సరాలు అయితే ఏసైని నమ్ముకొని వాళ్ళు అది కొనుక్కున్నారు, నాకు ఇది జ్ఞానం లేని మాటలు. ఈ మాటలు ఏ మాటలు చెప్పండి? గట్టికి చెప్పాలి, అందరు చెప్పాలి. అందుకనే సలోమోన్ అట అయ్యా దేన్ని అడగలేదు. ఆయన ఏమడిగాడంటే జ్ఞానం అడిగాడండి. జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షిస్తారని సామెతల గ్రంథం చెప్తుంది. ఎందుకంటే సలోమోన్ దగ్గరికి ఒక ఇద్దరు స్త్రీలు కొట్లాడుకొని వచ్చారు, ఒక చిన్న పిల్లోని తీసుకొని. ఆయన ఎంత జ్ఞానవంతుడో చూడండి. కొట్లాడుకొని వచ్చి ఈ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అని కొట్లాడుతున్నారు అక్కడ. సలోమోన్ ఎవరి ఇద్దరు మొక్కలు చూస్తున్నాడు. కాసేపు ఆలోచించాడు. దేవుడు ఆయనకి ఏం దయచేశాడు? బుద్ధి వివేకం జ్ఞానం కలిగిన హృదయాన్ని దేవుడు దయచేశాడు. బుద్ధి వివేకం జ్ఞానం ఆయనలో ఉంది కాబట్టి ఏం తీర్పు ఇవ్వాలో తెలుసు. కాసేపు ఆలోచించి ఇద్దరు చూశాడు. నా బిడ్డ అంటే నా బిడ్డ అని ఏడుస్తున్నారు. ఇంతలో ఒక మాట అన్నాడు, ఏమనంటే అయితే ఓ పని చేయండి, మీ ఇద్దరు బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని కొట్లాడుతున్నారు కదా, అక్కడ పెట్టండి, ఈ బిడ్డని 2 ముక్కలు చేస్తా, ఇద్దరికి సగం సగం పంచుతా. ఏం చేస్తాను ఈ బిడ్డని? 2 ముక్కలు చేసి సగం నీకిస్తా సగం నీకిస్తా, కాబట్టి నువ్వు సగం ఉంచుకో నువ్వు సగం ఉంచుకో అంటే ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి సలోమోను కాళ్ళ మీద పడి, అయ్యా వద్దయ్యా అలా చేయొద్దు, ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేసే, నా బిడ్డ కాదులే ఆమె బిడ్డేనయ్యా ఆమెకే ఇచ్చేసే అన్నప్పుడు అప్పుడు సలోమోనికి అర్థమైంది ఏంటంటే నిజమైన తల్లి ఈమె అని ఆ బిడ్డ నా తల్లికి అప్పచెప్పాడు దేవుని బిడ్డలారా. జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? జ్ఞానం ఏం చేస్తుందంటే అది మనల్ని చాలా సర్వసత్యంలోకి నడిపిస్తుందండి. చాలా లోతైన విషయాలు మనకు తెలియజేస్తుంది. చూడండి, జ్ఞానం ఉందని కొంతమంది అబద్ధాలు ఆడి తప్పించుకుంటారు. అందుకనే యాకోబు రాసిన పత్రిక బైబిల్ తీద్దాం, అందరం కూడా అదే మాట చదువుకుందాం. 3:13-14 నేను చదువుతున్నాను. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడే, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచును. అయితే మీ హృదయంలో సహింపు నలువు కాని మచ్చలము వివాదము ఉంచుకునే వారైతే అతిశయపడద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదు, భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఏలయనగా మచ్చదము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికిరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షమాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది అని వాక్యం చెప్తుంది. ఏ జ్ఞానం అండి ఇది? పైనుండి వచ్చే జ్ఞానం అంట. ఏ జ్ఞానం? పైనుండి వచ్చే జ్ఞానానికి కొంతమందిని తిడితే రియాక్ట్ అయిపోతారు, కొంతమందిని ఆఫీసులో తిడితే ముఖం మార్చుకుంటారు, కొంతమందిని భర్త కొన్నిసార్లు నువ్వు రివర్స్ అయితే, జ్ఞానం కలిగిన స్త్రీ అయితే నువ్వేం చేయాలంటే నీలో జ్ఞానం ఉంటే, దైవ సంబంధమైన జ్ఞానం ఉంటే పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, మృదువైనది, సమాధానకరమైనది, సులభంగా లోబడేదట. అంటే చాలా తెలివిగా ఉంటుందండి. కానీ బైబిల్ చెప్తుంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి జ్ఞానానికి మూలము. దేవుని బిడ్డలారా, నీకు దేవుని యందు భయము భక్తి రెండు ఉన్నప్పుడు దేవుడు ఏమిస్తాడు తెలుసా? జ్ఞానం ఇస్తాడు. కొన్నిసార్లు ష్యూరిటీలు పెట్టి నష్టపోతుంటాం, కొన్నిసార్లు లేనిపోని మధ్యవర్తులుగా వెళ్ళి నష్టపోతుంటాం, కొన్నిసార్లు ఆయా రీతులుగా నలిగిపోతుంటాం. మనం అనుకుంటాం చేసిన పొరపాటు జ్ఞానం లేని పని అని దేవుని దగ్గర ఒప్పుకుంటాం. కానీ దేవా ఇకనైనా నాకు జ్ఞానం దయచే ప్రభువా అని అడగం. రియల్లీ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో నడిచే వ్యక్తివైతే నిన్ను దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నువ్వు అడిగితే నువ్వు మొర పెడితే ఆయన నీకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఏసయ్య వాక్యంలో నుంచి ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు అనుకుంటాం దేవా నాతో మాట్లాడు ప్రభువా, నా జీవితంలో అద్భుతం చేయి ప్రభువా, నాకు అది దయచేయి ప్రభువా, ఇది దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటాం.
కానీ బైబిల్ చెప్తుంది నాకు మొరపెట్టుము నీకు నేను ఉత్తరం ఇచ్చేదను గూఢమైన సంగతులు నీకు తెలియజేసేది ఎక్కడైనా అండి ఏ ఏ విషయంలో నీకు కొదవున్నా దేవుని ఏ టైంలో నువ్వు ఏమి అడగాలో నువ్వు జ్ఞానం కలిగి ఉంటే దేవుని నీకు నేర్పుతాడు చూడండి కొన్నిసార్లు అతిశయపడుతుంటారు మచ్చరం ఉంటుంది కోపం ఉంటుంది అబద్ధాలు ఆడుతుంటారు ఇదట పైనుండి వచ్చే జ్ఞానం కాదు భూ సంబంధమైన దెయ్యాల వంటి జ్ఞానం అట ఏ జ్ఞానం అట మచ్చరం అంటే ఎవరైనా ఏదైనా విషయంలో బాగుపడితే లోపట నీకు ఒకలాంటి అసూయ మచ్చరం లోపట మెరమెర అంటా ఉంటుంది ఎవరైనా మంచి సేవ చేస్తుంటే లోపట ఏముంటుందండి ఒకలాంటి దాన్ని ఏమంటారంటే మచ్చరపడ్డమే వాళ్ళకు ఉంది నాకు లేదు అందుకని ఆశాపు భక్తిహీనులు పడిపోయి తన నీతి మంత్రిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి ఒకసారి మాట్లాడుతూ ఉంటాడు ఏమనంటే ప్రభువా వారి చుట్టూ భక్తిహీనులుగా ఉన్నా చాలా బాగున్నారు నేనెంత భక్తిగా ఉన్న వ్యర్థమే అని అంటాడు దేవుడికి ఒక పాఠం నేర్పుతాడండి ఆయనకి అప్పుడు ఆయన అంటాడు ప్రభువా నేను మచ్చర పడితే నీ పశుప్రాయుణ్ణి అయితే నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు నీలో మచ్చరం ఉందంటే మరొకరు బాగుపడుతుంటే లోపట ఏదో పెట్టుకున్నావంటే అది దేవుని జ్ఞానం నీలో లేదు ఇతరులు బాగుపడుతుంటే నువ్వు లోపట నీలో మంచి అంటే దైవ సంబంధమైన జ్ఞానం ఉంటే నీకేముంటుందో తెలుసా నీకు లోపట సంతోషం ఉంటుంది పవిత్రత ఉంటుంది సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఆనందం ఉంటుంది ఎందుకంటే అది యేసయ్యలో ఉన్న జ్ఞానం దేవుని బిడ్డలారా మీరు సాతాను యుద్ధ ఓడిపోవాలనుకుంటున్నారా గెలవాలనుకుంటున్నారా చెప్పాలా గట్టిగా చెప్పండి ఇప్పుడు కానీ రేపు మీకు ఎంతమంది రేపు కార్లు కావాలో చేతులు పైకెత్తండి అందరూ ఎత్తుతారు రేపు మీకు లాటరీ కావాలా 20 లక్షలు అనంటే అందరూ ఎత్తుతారు రేపు మీకు బలమైన కార్యాలు జరగాల అభిషేకం కావాలని అందరూ చేయి పైకెత్తుతారు కానీ ఒకటి మీకు చెప్తున్నా దేవుడు కానీ నీకు జ్ఞానం ఇస్తే సాతాను నువ్వు ఆటాడిచ్చొచ్చండి తెలుసా వాడు రమ్మంటే రావాల పొమ్మంటే పోవాలి అందుకని యేసుక్రీస్తుని అపవాది ఏం చేస్తుందో తెలుసా చాలా యుక్తిగా తీసుకెళ్తుంది ఆయనను ఉపవాసం ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళి ఏమంటుందంటే వాక్యంలో నుంచే అపవాది మాట్లాడుతుంటే యేసు ప్రభు మహాజ్ఞాని కాబట్టి వాక్యంలో నుంచి దానిని బలహీనపరుస్తాడు దేవుని బిడ్డలారా సాతానును ఓడించాలంటే నీకు చాలా వాక్య జ్ఞానము చాలా అవసరమై ఉంది ఏది పడుతుంది నమ్మటం కాదు ఏది పడుతుంది విజయటం కాదు ఎందుకంటే దేవుని బిడ్డలారా నీలో దేవుడట అట్టి జ్ఞానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రి ప్రభు నువ్వు ఎన్నోసార్లు ఎంతో మంది చేతిలో మోసపోయావు ఎంతో మందిని నమ్మి వ్యర్థంగా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు నష్టపోయావు నలిగిపోయావు కొన్నిసార్లు జ్ఞానం లేక నిందలు అవమానాలు అనుభవిస్తున్నావు చాలాసార్లు నువ్వు బలహీనమైన కండిషన్లోకి వెళ్తున్నావు కానీ ఈ రాత్రి ప్రభు అంటున్నాడు నిజంగా కానీ ఈ రాత్రి నువ్వు మొరపెడితే దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు మనందరికి చెప్పండి ఏ జ్ఞానం అది ఈలోక జ్ఞానమా పైనుండి జ్ఞానమా ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంటే అతిశయపడవద్దు అర్థమవుతుందా నీకు నీకు పరలోక సంబంధమైన జ్ఞానం కావాలా మరి ఖమ్మం డిస్ట్రిక్ట్ కొత్తగూడెం 2011 అక్టోబర్ 6 రోజు ఖమ్మంలో పెవిలింగ్ గ్రౌండ్స్లో మీటింగ్ జరిగింది బ్రదర్ వాళ్ళది ఆ రోజు అనుకోకుండా వెళ్ళాను ఆ రోజు అక్కడ జరిగిన ఎనవెంటింగ్ చూసి నిజంగా ఆ రోజు నిజంగా దేవుడిని నమ్ముకున్నాను చాలా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను క్రీస్తుని నమ్ముతూ నిజమైన దేవుడు ఎవరని తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చినాక నాకు బాబు పుట్టాడు 5 సంవత్సరాల నుంచి బా పిల్లలు లేరు అమ్మగారు గర్భ సంచి బాలను కాక అని చెప్పి ప్రార్థన చేశారు నాకు గర్భాలు మందింది చూడండి 5 సంవత్సరాల నుండి సహోదరికి పిల్లలు లేరు ఈ స్థలంలోకి వచ్చి ప్రార్థన చేయించుకుంది ఏసే గర్భాన్ని తెరిచాడు చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు గట్టిగా చప్పట్లు కొట్టాల నేను గత సంవత్సరం అక్టోబర్లో ఉన్న కంపెనీకి పర్సనల్ రీజన్స్ వల్ల రిజైన్ చేసి ఉన్నాను అయితే అప్పటి వరకు నేను నామకార్థ క్రైస్తవ జీవితం జీవించేవాడిని కానీ దేవుడు నాకు మమ్మీ డాడీని చూపించాడు లైవ్లో తర్వాత వీళ్ళు చాలా నిజమైనటువంటి దైవ సేవకులుగా నాకు అనిపించేది చాలా స్పెషల్గా ఉన్నారనిపించేది ఇక్కడికి వెళ్ళి నేను ఎలాగైనా దేవుళ్ళు బలపడి ఆశీర్వాదం పొందుకోవాలని 1 నవంబర్ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాం అయితే చాలా చాలా బలం పొందుకున్నాం ప్రార్థనా జీవితం మారిపోయింది
రోజు గంటల తరబడి ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం చాలా లైఫే మారిపోయింది నిజంగా. తర్వాత ఎన్నో నెలలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నాను కానీ జాబ్ అయితే రావట్లేదు. కానీ నేను దేవుని మీదనే ఆధారపడి ఉన్నాను. దేవా, ఈ జాబ్ రాకపోతే అది నీ చిత్తం, ఇంకా వేరే ఉన్నదేమో నీ చిత్తంలో అనుకునేవాడిని, చాలా కంపెనీలకు వెళ్ళేవాడిని. అయితే చివరికి మొన్న మే నెలలో కూడా మరి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని, మమ్మీ డాడీతో మాట్లాడాలని, ఆ పవిత్రమైన స్థలం బెల్లంపల్లి దర్శించాలని నిజంగా ఎంతో ఆశతో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి 3 డేస్ కూడా ఎంతో దేవుని యొక్క శక్తిని అనుభవించాను. ఆ ప్రేయర్ కేవ్స్లో దేవుని యొక్క శక్తిని అనుభవించాను నిజంగా. అక్కడ డాడీ ద్వారా దేవుడు మాట్లాడాడు, మమ్మీ ద్వారా దేవుడు మాట్లాడాడు, డాడీ ద్వారా మాట్లాడాడు, నీ ఉద్యోగంలో నిన్ను దేవుడు దెబ్బ కొట్టబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు అన్నాడు. మమ్మీ కూడా నా మీద ఒక ప్రాఫెసీ చెప్పారు, ఎంతో వేదనతో వచ్చావు, ఉద్యోగం లేదు, నువ్వెంతో తెలియనటువంటి స్థితిలో వచ్చావు, నిన్ను దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు, అధికారులతో మాట్లాడబోతున్నాడు, నీకు నిజంగా ఫోన్స్ రాబోతున్నాయి అన్నప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఖాళీగా వెళ్ళి, ఒట్టి చేతులతో వెళ్ళి, నిండు హృదయంతో వచ్చాను, దేవుని ప్రేమను తీసుకుని వచ్చాను. నిజంగా అప్పటి నుంచి నిరీక్షణతో ఉన్నాను. అయితే ఎంతమంది వెళ్ళినటువంటి కంపెనీల్లో నుంచే, ద బెస్ట్ కంపెనీ నుంచి వారే ఫోన్ చేసి నాకు ఆఫర్ ఇచ్చారు. నిజంగా దేవునికి చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా దీని ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే, దేవుని యొక్క ఆశీర్వాదం పొందటం కన్నా ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవటం కావాలి. దేవుని ఆశీర్వాదం నిలబెట్టుకోవటం చాలా కష్టం, అది నిలబెట్టుకోవాలి. అది కోల్పోతే మళ్ళీ దాన్ని పొందుకోవటం చాలా కష్టం. నిజంగా నేను మమ్మీ డాడీ నా లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత దేవుని ప్రేమను రుచి చూశాను. నిజంగా పూర్తిగా మారిపోయాను. దిస్ ఈజ్ మై సెకండ్ లైఫ్. నిజంగా రెండవ జీవితం నాది. మరణించి బ్రతికినటువంటి జీవితంగా ఎంతో దేవునికి నమ్మకంగా ఎదుగుతున్నానంటే మమ్మీ డాడీ వాళ్ళ మెసేజ్ వల్లనే నిజంగా నేను నిజంగా హృదయపూర్వకంగా చెప్పగలను. దానికి దేవునికి ఎంతో వందనాలు తెలియజేసుకుంటున్నాను.